అని ఎప్పుడైతే భక్తి పెరుగుతుంది అప్పుడు ప్రవాహ భక్తిలో ఒక ప్రవాహం ఉండాలి. మీరు గమనించండి, ఎక్కడైనా నీళ్లు స్టాగ్నెంట్ అయిపోతే, అలా ఉండిపోతే దాని నుంచి వాసన వచ్చేసి పురుగులు బయటికి వస్తాయి. నీళ్ళు అనేది అలా మూవ్ అవుతూ ఉండాలి. అలానే భక్తిలో మనం ఎక్కడైనా ఆగిపోకూడదు. భక్తి అంటే అది రోజు రోజుకి పెరగాలి. ప్రతి ఒక్కరూ ఆత్మ ఇంట్రోస్పెక్షన్ ఆత్మ పరిశీలన ప్రతిరోజు మన ఆత్మ పరిశీలన చేయాలి. నేను భక్తిలో ముందుకెళ్తున్నానా, కిందకెళ్తున్నానా, అసలు నా పరిస్థితి ఏంటి? ఈ ఆత్మ పరిశీలన అడిగినప్పుడు కొంతమంది నాకు ఇలానే జవాబిస్తారు, సరే నేనేం పెద్దగా ముందుకెళ్ళట్లేదు కానీ నేను కిందకెళ్ళేది లేదు మాతాజీ, బాగానే ఉన్నాను, స్థిరంగా ఉన్నాను. అక్కడే డేంజర్. ఏ రోజైతే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, నేను భక్తిలో స్థిరంగా ఉన్నారు, ఓకే, డేంజర్ సైన్. ఏమవుతుంది ఇది? స్లోలీ ఆరెంజ్ రెడ్ రెడ్ సైన్కి వెళ్ళిపోయారు. స్థిరంగా కాదు, ముందుకెళ్ళాలి. ప్రతిరోజు అనిపించాలి, నిన్నటికైనా ఈరోజు నా చాంటింగ్ ఇంకా బాగైంది, నిన్నటికైనా ఈరోజు భగవంతుడికి చూడడానికి ఆయన ఒక దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించడానికి నా ఒక తపన పెరిగింది, నాకు ఎంత ఆనందంగా ఉంది, నా టెంపుల్కి రావాలని ఒక విరహం ఉంది, అయ్యో చాలా రోజులు అయిపోయేది, సండే టు సండే వెయిట్ చేయలేకపోతున్నామని ఆ ఒక తపన ఉంది, ఇంకా శాస్త్ర చదువుతున్నాను, ఇంకా చాంటింగ్ పెంచాను, ఇంకా సేవ చేస్తున్నాను అంటే ఓకే. ఎక్కడైతే నేను స్థిరంగా అయిపోయాను, ఓకే, డౌన్, ఇంకా నెక్స్ట్ స్టెప్ దాని తర్వాత అదే, ఎప్పుడైతే నేను స్థిరంగా ఉన్నాను అని మాట వచ్చింది, నెక్స్ట్ స్టెప్ డౌన్ ఫాల్. ఒకటి జరగడం, ఒకటి పతనం అవ్వడం. ఫస్ట్ మెల్లమెల్లగా మీరు జారుతారు. భక్తిలో సడన్గా ఎవరు పడిపోరు, ఫస్ట్ జారుతారు, ఇంకా కొంచెం దూరం, తర్వాత ఏకంగా పడిపోతారు. ఎప్పుడైతే మనం జారుతున్నామో అప్పుడే గురు చేత్ గట్టిగా పట్టుకోవాలి. మనం జారినప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉంటాము, ఐ డోంట్ నీడ్ హెల్ప్, నేను చేసేయగలుగుతాను. నో, ఎప్పుడైతే జారుతున్నారో అప్పుడే రెండు చేతులు గట్టిగా పట్టుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ పడిపోతారు. కృష్ణ 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 లగే.